సాంకేతిక వ్యవహారాల మంత్రి గారు వస్తున్నట్టుగా తెలిసింది. మీరు వారిని కలుసుకోవాలనుకుంటున్నారా మేడం? తప్పకుండా. ఈ సంవత్సరపు ఉత్తమ ప్రజా సేవా పథకం సంపాదించేందుకు మీరు మంత్రి గారి ద్వారా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి ఇలా వచ్చారు? పేదవాళ్ళ గుడిసెలో తగలబెట్టిన రెవెడీల్లో ఇద్దరు దొరికారు సార్. వాళ్లతో చేయించింది ఎవరు నిజం చెప్పే వరకు వాళ్ళని చిత్తం కొట్టించండి. ఆ పనే చేశాను సార్. కానీ ఈ నేరం మీదకి చాలా పెద్దవాళ్ళ చేతులున్నాయని తెలిసింది. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ చేతులకి బేడీలు వేయించండి. బేడీలు వేద్దామనే వచ్చాం సార్ మీ అత్తగారికి. అవును సార్, మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి గుడిసెల తగలబెట్టించడంలో మీ అత్తగారి పాత్ర కూడా ఉందని తెలిసింది. ఏంటయ్యా నీకు తెలిసింది? గోడక నాడ గుడిసెలు తగలటాయనే పొద్దున్నే పేపర్లో చదివి పాపం అత్తమ్మాజీ వచ్చి పళ్ళ జ్యూస్ కూడా తాగలేదు. ఆ బాధతోనే కాలిన ప్రతి గుడిసెకి 1000 రూపాయలు, ప్రతి ఇంటికి 10 కేజీల బియ్యం ఇస్తానని చెప్పడానికే ఈ పత్రికలతో మీటింగ్ పెట్టింది తెలుసా. గుడిసెకి 1000? ఊరుకో అత్తమ్మాజీ, నేను మాట చెప్పకపోతే చేతులు గాజులు తీసేసి బేడీలేసి తీసుకెళ్ళిపోతా. అవునమ్మాజీ, బేడీలేసి జైల్లో వేస్తారు, జైల్లో వేస్తే రాళ్ళు కొట్టిస్తారు, ఆ తర్వాత నల్ల దుప్పటి సత్తు ప్లేటు సాంబారు. చూడండి చూడండి పత్రిక అబ్బాయిలు, అత్తమ్మాజీకి చేసే మంచి పనులు చెప్పుకోవడం ఇష్టం లేదు, అందుకే నాకు చెవిలో చెప్పి మీకు చెప్పమంది రాసుకోండి. కాలిన ప్రతి గుడిసికి పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పి అల్లుడి గారి మీద ఒట్టేసి చెప్పింది. ఏమిటి నాటకం, మళ్ళీ నా మీద హంట విసురుతున్నావా? ఇంకెక్కడ హంటరా అత్తమ్మాజీ, ఉన్న పవర్ అంతా నువ్వే లాగేశావు. ఆహా, విన్నారా విన్నారా, రేపు అత్తమ్మాజీ పేదవాళ్ళ బజార్కి వెళ్ళి కొంగు బొడ్లో దోపుకుని చీపిరి పట్టుకుని రోడ్లన్నీ ఊడుస్తారట, రాసుకోండి. ఒప్పుకోమ్మాజీ, రోడ్లేగా ఇళ్ల ముందు చెత్తంతా సింహాలనుకుంటాను. ఒప్పుకోమ్మాజీ, చెత్తేగా బూడిదంతా గంపల్లోకి ఎత్తాలనుకుంటాను. ఒప్పుకోమ్మాజీ, బూడిదేగా కక్కుసు దొడ్లని ఫెనాయిల్ వేసి కడగాలనుకుంటాను. ఒప్పుకోమ్మాజీ, కక్కుసు దొడ్లేగా. అయ్యో, ఇలాంటి మురికి పనులన్నీ నేను చేయాలా? చెయ్యాలత్తమ్మాజీ, ఇట్లాంటి మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఇటువంటి పనులు చేస్తేనే ప్రజల్లో పరపతి పెరుగుతుంది, ఆ తర్వాత ఉత్తమ ప్రజాసేవా పథకం తప్పదు. మేడం, మీరింత ఉన్నతమైన నిర్ణయాలు తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అవునవును, రేపు మీరు చేయబోయే సేవల గురించి పేపర్లో రాసేయమంటారా? రాస్తారా, రాసేయండి, తప్పకుండా రాయండి. అది చూసైనా ఈ పోలీస్ వాళ్ళకి నేను ఎవరనేది గుర్తుంటాను. సారీ మేడం, మీ నిజాయితీని అర్థం చేసుకోలేకపోయాను. ఎక్కడో పొరపాటు జరిగింది. ఎక్కడో కాదు, నీకు ఈ ఉద్యోగం ఇవ్వడంలోనే జరిగింది పెద్ద పొరపాటు. బాగా అన్నారా, మీరింత ప్రజాసేవ చేస్తారంటే మీ వెనక మేము ఉంటాం ప్రతి పుట్టలో. తప్పకుండా తప్పకుండా, అమ్మాజీ గారు పేట అంతా ఉడిచేస్తున్నారు, తప్పకుండా అద్ది వరుస. ఏంటా ఉండటం నా తుండు, మున్సిపాలిటీ వాళ్ళు ఉండటం ఎప్పుడు చూడలేదా? ఆవిడ మేడలో పరిమితి అనుకున్నావా? అందంగా ఉడవడానికి ఆవిడ ఏనాడైనా వంగిందా? వంగి ఇల్లుర్చిందా? ప్రాక్టీస్ లేకుండా బజార్ అంతా పరిశుభ్రం ఉండమంటే ఎలా? ప్రాక్టీస్ చేస్తే ఉండమంటా. ఇదిగో రేపు ఎన్నికల్లో అమ్మాజీ గారి పేరు కనపడ్డ, పాపాజీ గారి పేరు కనపడ్డ, వదలకుండా గుద్దాలి ఓట్లు. గుద్దుతావు అమ్మాజీ గారు, అక్కడ పిల్లలందరూ స్నానం చేయించమని గొడవ చేస్తున్నారు, ప్రోగ్రామ్ మార్చండి. రండి ఇవ్వండి, ఇవ్వండి రండి, రుద్దండి, బాగా రుద్దండి. పిల్లలు బాతుల లాగా తెల్లగా నిగనిగలాడే వరకు రుద్దండి. రుద్దుతున్నాం బాబు, రుద్దుతున్నాం. నువ్వు మమ్మల్ని రుద్దుతేట, నీ రుద్దుడికి మా పొట్టుడిపోతుంది. ఎన్నాళ్ళైందో వెదవల సాణత్యం, నిలుకం కంటే తోమిన రంగు మారట్లేదు. నీ మొహాన్ని ఓటు హక్కు కూడా లేదు, నన్ను రుద్దమంటావా? మగ్గుతో కొడతాను. అమ్మాజీ గారు అంటే ఏమనుకున్నావు? ఆడదాన కరుణాలు. ఏ పిల్ల, నువ్వేంటి, నీ కొంపు కూడా తగలడిందా? ఇప్పుడు వేస్తే సాయంతో ఇల్లు తగలబెట్టుకుంటాను. 1000 రూపాయలు కావాలంటే నన్ను అడుగు, అంతేగాని లంచాలు వసూలు చేసి కట్టిన ఇల్లు తగలబెడతావరా? ముష్టిలో ముష్టి తీసుకొని పోయా, సాటి ముష్టివాడు చెప్తున్నాడు. విను నాన్న, ఇట్లు బిడబెచ్చావు మా రాజులకి, మా రాజులకి. ఆగండి ఆగండి, జైలు కొట్టాల్సింది నాకు కాదు, కాలిపోయిన ఇల్లు బాగు చేసి తిరిగి ఇచ్చిన అమ్మాజీ గారికి. అమ్మాజీ గారికి ఈ దగాకోరికి చేజేలా. ఎవరు? ఈవిడ దగాకోర. అవును, ఈ ఏరియా మొత్తం మా సొంతం చేస్తానని 10 లక్షల రూపాయలు తీసుకుంది. ఎవరు? నేనా? నువ్వే. గుడిసెలు ఖాళీ చేస్తానన్నావు, పక్క ఇళ్లు కట్టించావు, ఏమిటి ఏమిటి నీ స్ట్రీట్ ప్లే? అత్తమాజీ, మీకు మంచి పేరు రావడం ఇష్టం లేక మీ మీద బుర్రచల్లాలని చూస్తున్నారు, ఇక మీరు తెరవడాల్సిందే. టేక్ ఇట్ ఈజీ అనుకుంటే లాభం లేదు, అసలు ఏం జరిగిందో చెప్పేసేయండి. ఏయ్ ఆగిపోయావే,
నిజం చెప్పే ధైర్యం నీకెక్కడిది? చూసారా చూసారా, వాడు మిమ్మల్ని ఎంత మాట అన్నాడు. మీరు నిజం చెప్పేసి వాడిని అరెస్ట్ చేయించండి. పేపర్లు ప్రజలు అందరూ మిమ్మల్ని పోడుతారు. కలెక్టర్ గారు, ఫైవ్ స్టార్ హోటల్ కట్టడానికి ఈ ఏరియాని మీతో శాంక్షన్ చేయించమని వీళ్ళు నన్ను అడిగారు. 10 లక్షలు లంచం ఇస్తామని కూడా చెప్పారు. నేను ఒప్పుకోలేదు. నేను చేయలేక ఇక్కడున్న ఇళ్ళన్నీ తగలబెట్టేశారు. ఎస్పీ గారు విన్నారుగా? ఎస్పీ గారు, వీళ్ళు చేసిన నేరానికి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. వెంటనే అరెస్ట్ చేయండి. అమ్మాజీ, జోడు పాములు మా సింబల్. ఈ జోడు పాముల నుండి ఏనాటికైనా కీడు తప్పదు. ఈరోజు చాలా శుభదినం. కార్మిక మంత్రి గారు మన కాలనీకి రావడం, కలెక్టర్ గారు మనందరికీ పట్టాలు పంచాలనుకోవడం చాలా ఆనందించవలసిన విషయం. ప్రతి సంవత్సరం మన పట్టణంలో అనేక రంగాల్లో సేవలు చేసిన మహిళలకు ఉత్తమ సేవా పథకం అందించడం మన కార్మిక మంత్రి గారు ప్రవేశపెట్టిన సాంప్రదాయం. ఈ సంవత్సరం కూడా అనేక రంగాల్లో అనేక సేవలు చేసిన స్త్రీమూర్తుల పేర్లు మంత్రి గారికి సూచించాం. ఇప్పుడు ఉత్తమ సంఘ సేవిక బిరుదుకి అర్హురాలైన స్త్రీమూర్తిని వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాం. ఆమెను చూస్తే మనసున్న ఎవరికైనా అమ్మా అని పిలవాలనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో అనురాగానికి, ఆమె పాదాలకు నమస్కారం చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఆ స్త్రీమూర్తి పేరు మంత్రి గారే ప్రకటిస్తారు. వాసిరెడ్డి శారదాదేవి గారు. మీరా? నేనెవరో అనుకున్నాను. ఆపండి. ఏం ఘనకార్యాలు సాధించిందని ఆవిడ గౌరవిస్తున్నారు? ఏ అర్హత ఉందని ఆవిడకి ఉత్తమ సేవా పథకం అందిస్తున్నారు? ఏ అర్హత? ఆవిడ పేరు వినగానే ఈ జనంలో నుంచి వచ్చిన స్పందన సరదా ఆవిడ గౌరవించడానికి, ఆవిడ చూడగానే ఈ జనం సంతోషంతో పెట్టిన కేకలు చప్పట్లు చాలవా ఆవిడ అర్హత నిర్ణయించడానికి? కలెక్టర్ గారు, ఆవిడకు చరువ కప్పి పట్టాలు అవచరించండి. అల్లుడు గారు, సన్మానం జరగడానికి వీల్లేదు. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? మీరు జిల్లా కలెక్టరా? మీ అత్తగారికి పియరా? పట్టాలు ఇవ్వండి. అల్లుడు, మీకే చెప్పేది. క్షమించండి అత్తగారు, దయచేసి 10 మందిలోనూ నా పరువు తీయకండి. అమ్మాజీ గారు, మీరు ఇక్కడ గొడవ చేయొద్దు. నీకు ఇష్టం అయితే ఉండండి. ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. వెళ్ళకపోతే వెంటబడి తరివి తరివి కొడతామండి. వెళ్ళిపోదాం. అమ్మా శారదమ్మ గారు, నన్ను గుర్తుపెట్టారా? ఎవరు బాబు మీరు? 40 ఏళ్ల క్రితం మీ ఇంట్లో నారాయణ అని ఒకతను పనిచేసేవాడు. గుర్తుందమ్మా? అవును. నేను ఆయన కొడుకునమ్మా. నేను ఈ రోజు ఈ మాత్రం ఎదిగానంటే దానికి కారణం మీరేనమ్మా. కరెక్టర్ గారు, మీ చేతుల మీదుగా వారికి పట్టాలి. ఇవ్వండి మామాజీ. అమ్మా, మీకు ఒక బాబుండాలి కదమ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తప్పకుండా అతను చాలా గొప్పవాడై ఉంటాడు. నిజమే మంత్రి గారు, ఆమె కొడుకు ఆమెకు అందనంత గొప్పవాడయ్యాడు. పెళ్లి చేసుకుని అమ్మనే మర్చిపోయాడు. అమ్మ ఇచ్చిన బ్రతుకుని అత్తకు తాకట్టు పెట్టిన మహా మేధావి సార్ అతను. ఎవడమ్మా నేతుడు? ఆ దౌర్భాగ్యాన్ని నేనే మంత్రి గారు. ఈ తల్లి కొడుకునై పుట్టి ఏ స్థితికి దిగజారిపోయానో మీరే చూశారు. నా పాపానికి పరిష్కారం లేదు. ఈ జీవితాన్ని ముగించడం ఒక్కటే దారి. అయ్యా, మీరు బ్రతుకుండగానే మీ కర్మకాండ మీరే జరిపించుకుంటున్నారా? అవునండి, ఈ రోజుతో కంచు కట్ల రఘురామయ్య చచ్చిపోయాడు. వాడి బానిస జీవితానికి ఇక్కడే నీళ్లు వదిలేస్తున్నారు. బాబు 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 బాబు, ఏమిట్రా ఇదంతా? కన్న తల్లిని క్షోభ పెట్టినాను. నాకు నేను విధించుకున్న శిక్ష అమ్మాయిది. ఈ రోజుతో కంచు కట్ల రఘురాం చచ్చిపోయాడు.
నీ బిడ్డ వాసిరెడ్డి రఘురామగా మళ్ళీ జన్మెత్తి ఇప్పుడే కళ్ళు తెరిచానమ్మా. ఎన్ని జన్మలెత్తినా నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరే అర్హత నాకుందమ్మా. ఎందుకు లేదు బాబు, ఇన్నాళ్ళు నువ్వు నాకు దూరంగా ఉన్నా నా మనసుకు దగ్గరగానే ఉన్నావు. ఆ దేవుడు నాకు అన్యాయం చేయలేదు, మళ్ళీ నిన్ను నా దగ్గరకు చేర్చాడు. నన్ను నీ దగ్గరకు చేర్చిందా దేవుడు కాదమ్మా. నీ దగ్గర గోరుముద్దలు తింటూ నీ ఒడిలో అల్లారుబుద్దిగా పెరిగిన నా మేనల్లుడే నన్ను మార్చాడమ్మా. మామయ్య, అమ్మమ్మ బాధ చూడలేక నిన్ను మార్చి ఆవిడ దగ్గరకు చేర్చాలనే ప్రయత్నంలో నిన్ను చాలాసార్లు బాధ పెట్టాను. లేదురా, లేదు, నువ్వేం చేసినా మంచి కోరిక చేసి దూరమైన మనుషులు నీ దగ్గరికి చేర్చావు. ఇదిగో చెట్టమ్ముగుడా, కథ అయిపోయింది అనుకోకు. మీ మామగారు మారిపోగానే ఎత్తిని కూడా దించేయకు. ఇంకా మా అమ్మమ్మజీ భర్తం పట్టాలి. నేను మర్చిపోతానా? నువ్వు సై అను ఈ జక్కవాడి జబర్దంగా ఏంటి చూపిస్తా. సై సై సై.